Namaskaram, eenews ki swagatam. Chori ke palpatna nindutu nirvanal gantul arrest. Nindutulon nirendu lakshale viluvaina. Modunar tulala bangar pustal tadu bangar coin vangram. Yemadevela idondal naglu swadinam. Janavar erinalna bogapuram gramani kichendra korukonda ishwarama bogapuram police laku periyadu chestu tana bartha itavala maranichinatlu. Bartha hastakalu godavala kalpranik rajamahendravaram velli tirigi vastu chodaga intlo dongatanam jariginatlu. Bogapuram PS lo periyadu cheyaga bogapuram SI Mahesh ku case namodu chesi daryaptu cheyapattaru. బోగపురం పిఎస్ లిమిట్స్లో తోటవీధి అనే గ్రామంలో అంటే మన బోగపురం పక్కనే అక్కడ 23 రాత్రుల ఒక దొంగతనం జరిగింది హెచ్పి బైక్ నైట్ ఒక దొంగతనం జరిగింది సో ఆ దొంగతనంలో మూడు తులాల గోల్డ్ మరియు కొంచెం 2000 క్యాష్ కూడా పోవడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మనకి 2 లక్షలు సో ఏంటంటే అక్కడ ఈశ్వరమ్మ ఆ ఇన్మేట్ ఎవరైతే ఆ హౌస్ హోల్డ్ ఉన్నారో ఈశ్వరమ్మ వాళ్ళు భర్త చనిపోవడంతో ఈ మధ్యలో ఆయన అస్థికలు కలపడానికి గోదావరి రివర్లో ఆయన అస్థికలు కలపడానికి రాజమండ్రి వెళ్తాడు సో ఇవన్నీ గమనిస్తున్న మనకి అక్యూజుడు ఉన్నాడు మనకి అక్యూజుడు మహేష్ అని సో ఆయన దగ్గరలోనే అక్కడ స్క్రాప్ వర్క్ షాప్ ఉంటుంది అందులో వర్క్ చేస్తుంటాడు ప్లస్ వీళ్ళు కూడా అంటే బంధువులా కాకపోయినా కొంచెం వాళ్ళకి రెగ్యులర్గా తెలిసిన మనిషి సో వెళ్ళడం చూడడం సో పరిచయమైన వ్యక్తి అంట సో అలాగే వీడు వెళ్ళడం గమనించాడు సో ఆయన కూడా ముందు ఆ పండగ ఇది ఈ జాతరలో వీటిల్లోనే సో దాగి చూస్తున్నాడు బాగా దాని తర్వాత కూడా మళ్ళీ ఏం చేశాడంటే వీళ్ళు వెళ్ళడం గమనించిన తర్వాత రాడ్ ఒకటి యూజ్ చేసుకొని సో హెచ్బి బై నైట్ సో దానికి లాక్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూస్తాను ఒక కత్తి ఉంది సో దాన్ని యూజ్ చేసుకొని దాన్ని కీలా యూజ్ చేసి సో ఆ అల్మార ఆ బీరువాలో ఉన్న దాన్ని ఓపెన్ చేసి ఆ అల్మారాలో ఉన్న ఈ 3 తులాల బంగారం ఒక పుస్తకాడు ఒక చైన్ ప్లస్ ఒక ఉంగరం ఇవి ప్లస్ క్యాష్ కూడా ఆయన దొంగతనం చేయడం జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే కేసు కట్టడం అంటే ఎస్ఐ భోగాపురం మహేష్ గారు సీన్ కట్టడం జరిగింది సో మొత్తం ఈ టీమ్స్ అంతా సీఏ భోగాపురం శ్రీధర్ లీడ్ చేశారు సో టీమ్స్ ని పంపించి ప్లస్ ఫింగర్ ప్రింట్ టీం కూడా వచ్చింది ఫింగర్ ప్రింట్ టీం రావడంతో మనకి పొద్దున్న నుంచి కూడా వర్క్ చేస్తున్నారు ఎక్కడ అంటే ఈ దొంగేజ్ అంటే ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ పడుకొని చాలా జాగ్రత్త పడ్డారు జాగ్రత్త పడిన తర్వాత మా అదృష్టం కొద్దీ ఒక్కడే ఒక చిన్న ప్రింట్ ప్లస్ పామ్ ప్రింట్ ఒకటి దొరికింది అంతా మనం ట్రై చేస్తాం మన ఫింగర్ ప్రింట్స్ టీమ్ అంతా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సో అది దొరికింది దాని తర్వాత ఒక చిన్న అనుమానం వచ్చింది మాట సో మనం ఎంక్వైరీ చేస్తుంటే ఎస్ఐ మన ఎస్ఐ గారు ఎంక్వైరీ చేస్తుంటే ఇక్కడ చుట్టుపక్కల తిరగడం మేము చూసామని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పడం సో చెప్పడంతో మేము వెంటనే ఆయన ఎక్కడున్నారో మనం గమనించి ఆయన పట్టుకొని తేవడం జరిగింది సో ఫింగర్ ప్రింట్స్ కూడా చూస్తే టాలీ అయింది సో టాలీ అవడంతో మనకి అంటే ఫస్ట్ అయితే ఆయన చెప్పలేదు టాలీ అయింది అని ఆయన ఏం చెప్తారో చూద్దామని సో జనరల్గా ఆవిడ యాక్సెప్ట్ చేయదు కాబట్టి సో ఫస్ట్ నిరాకరించారు దాని తర్వాత టాలీ అయింది మొత్తం ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఒప్పుకున్నారు ఆయన ఇంకా నేను దొంగతనం చేశాను అని చెప్పేసి ఇంటాక్ట్గా మనకి గోల్డ్ 3 తులాల గోల్డ్ కూడా ఇంటాక్ట్గా దొరుకుతుంది సో ఆ 10,000లో కూడా ఆయన 1,500 రూపాయలు ఖర్చు పెట్టాడు 8,500 రూపాయలు మనం సీజ్ చేయడం జరిగింది సో ఈ క్రైమ్ జరిగిన వెంటనే వెంటనే రియాక్ట్ అయ్యి కేసు కట్టి సీన్కి వెళ్ళి ఈ దొంగని ప్లస్ ఆయన చక్కగా పట్టుకున్న భోగపురం ఎస్ఐ మహేష్ గారిని తను లీడ్ చేసిన సిఐ భోగపురం శ్రీధర్ గారిని మన సబ్ డివిజన్ తరఫున అభినందిస్తాము.